భద్రాచలం వద్ద గోదావరి నదిపై నూతన బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్దమైంది. కేసీఆర్ మొదటి టర్మ్ పాలనలో నాడు జిల్లా మంత్రిగా తుమ్మల బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ తుమ్మల ఓటమి తర్వాత కేసీఆర్ రెండవసారి పాలనలో బ్రిడ్జ్ నిర్మాణానికి నిర్లక్ష్య గ్రహణం పట్టింది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. రేవంత్ సర్కార్లో తుమ్మల మళ్లీ మంత్రిగా ఉండడంతో బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. శరవేగంగా బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తయ్యేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ శ్రీరామనవమి నాటికి నూతన వారధి ప్రారంభానికి రెడీ అయింది. భద్రాచలం రామాలయం దర్శనం కోసం వేలాది మంది భక్తులు భద్రాచలానికి వస్తూ ఉంటారు. భద్రాచలం వెళ్లాలంటే గోదావరి దాటి వెళ్లాలి. 1956లో భక్తులతో భద్రాచలం వస్తున్న పడవ గోదావరిలో నీట మునిగి 200 మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో అప్పటి ప్రభుత్వం భద్రాచలం వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి 1959లో అప్పటి సీఎం నీలం సంజీవ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 1965లో రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణ బ్రిడ్జ్ని ప్రారంభించారు. అంతకుముందు గోదావరిలో చెప్టా మీదుగా ప్రయాణం చేసేవారు. గత 50 ఏళ్లకు పైగా ఒకటే బ్రిడ్జ్ ఉండడం భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడుతోంది. రెండో వారధి నిర్మాణం కోసం కేసీఆర్ పాలనలో ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు నూతన బ్రిడ్జ్ నిర్మాణం కోసం 65 కోట్ల అంచనా వ్యయంతో 2015 ఏప్రిల్ 1న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి శంకుస్థాపన చేశారు. అయితే తుమ్మల ఓటమితో గడిచిన 5 ఏళ్లుగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం, తుమ్మల మళ్లీ మంత్రిగా నియామకంతో భద్రాచలం బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. మంత్రిగా డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం డిసెంబర్ 10న భద్రాచలం రామాలయ దర్శనం చేసుకోనున్నారు. ఇక నాటి నుంచి నూతన బ్రిడ్జ్ నిర్మాణం నత్తనడకన సాగడంపై అధికారులతో కాంట్రాక్ట్ ఏజెన్సీతో మాట్లాడి నిత్యం పనుల పురోగతిపై మానిటర్ చేశారు. ఈ నెల 17న శ్రీరామనవమి నాటికి నూతన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ గా పనుల్లో వేగం పెంచారు. ఫలితంగా నూతన వారధి ప్రారంభోత్సవానికి సిద్దమైంది. కొత్త బ్రిడ్జి నిర్మాణం 10 సంవత్సరాల క్రితం దాన్ని శంకుస్థాపన చేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి చేతుల మీద శంకుస్థాపన చేసినటువంటి ఆ బ్రిడ్జి 10 ఏళ్లు నత్తనాటకం సాగింది. 10 ఏళ్లు కూడా అప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క చొరవతోనే ఈ శ్రీరామనవమికి బ్రిడ్జి ప్రారంభమవుతుందని వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో భద్రాచలానికి ఈ 3 రాష్ట్రాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ బ్రిడ్జి ప్రారంభిస్తే భద్రాచల ప్రాంతం అభివృద్ధి చెందుద్దని ఈ సందర్భంగా మేము భావిస్తాము. ఆ చిరకాల కోరికల్ని ఈరోజు శ్రీరామున నాటికి తీరబోతుంది. మరి ఈ తీరడానికి కృషి పట్టుదలతో దీక్షతో చేసినది తుమ్మల నాగేశ్వరరావు గారు. మళ్ళీ 10 ఏళ్ల క్రితం ఈ నత్తనడకన నడిచిన పనులు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు రావటం, మరి అది పురోగతి సాధించడం, ఇది తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క కృషి. దీని పట్టుదలతో తుమ్మల నాగేశ్వరరావు గారు మరి 2వ బ్రిడ్జిని ఇవాళ శ్రీరామనవమి నాటికి ఓపెన్ కాబోతుందని ప్రజల్లో హర్షం వ్యక్తమైంది.